తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి మూడో రోజు నిజం గెలవాలి కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను జీర్ణించుకోలేక తనువు చాలించిన 157 కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఇవాల 3 కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఎర్రంరెడ్డిపాలెంలో మునిరత్నం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. అలాగే శ్రీకాళహస్తి మండలం పోలీ గ్రామంలో చంద్రబాబు అరెస్టుతో గుండెపోటుతో మృతి చెందిన మునిరాజ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక ఏర్పేడు మండలం మునగల్లపాలెం గ్రామం ప్రారంభం నుంచి గ్రామవాసులను పలకరించారు. మునగల్లపాలెంలో యంగిటీల వసంతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్. నారా భువనేశ్వరి కాసేపటి క్రితం ముండత్నమ్మ ఇంటికి వచ్చి ఇక్కడుండేటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆమెకి ముండత్నమ్మకి నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే ఎన్టీఆర్ గారి చిత్రపటాన్ని కూడా పూలమాలలు వేసి ఆ తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళతో అంతా ఇంటరాక్ట్ అయ్యారు. చాలాసేపు వాళ్ళతో అంతా గడిపి వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడడం కూడా జరిగింది. దాంతోపాటు చెక్కు కూడా 3 లక్షల రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. సార్ చెప్పండి, మేడం మీతో ఎట్లా గడిపారు? మీరు మేడం గారితో ఏం మాట్లాడారు? మేము మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే మేము ఇంత అమ్మగారు బాధలో ఉన్నా కూడా మళ్ళా అంత బాధను దిగమింగుకొని కూడా మమ్మల్ని ఓదార్చడానికి వచ్చింది. ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు బాధల్లో. ఈ రాక్షస పాలనలో ఎందుకు ఇంత బాధపడుతున్నాం, ఒకసారి ఎందుకు అవకాశం ఇచ్చినామో, అవకాశం ఇచ్చి పొద్దు ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను పోగొట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో ఉన్నారు. ఎందుకంటే బాబు గారు రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయిన వెంటనే ఆయనకి గెలుపునే ఇది గిఫ్ట్గా ఇవ్వాలనేసి వాళ్ళ చేతనైంది. అది ఒకటి ఆ గెలుపుని ప్రతి ఒక్కరు ఆయన అండగా ఉండి గెలిపించి ఆయన సీఎం చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉండాలి. సార్, బాబు గారు అక్రమ అరెస్ట్ అనేది చాలా బాధాకరమైన విషయము. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 20 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆయన ఇంత 73 సంవత్సరాల్లో తీసుకుని పోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం అనేది, 4 గోడల మీద పెట్టడం చాలా బాధాకరమైన, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చాలా బాధాకరమైన విషయం ఇది. దీనిపై చాలామంది బాధపడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఒక అవకాశం ఇచ్చిన దాన్ని లాస్ట్ అవకాశం చేయాలి దీన్ని అని చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ 2024 చంద్రబాబు సీఎం కావాలి, మళ్ళీ బాబు రావాలి అని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. ఇటువంటి కారు బోనమ్మ గారు ఆమె బాధల్లో ఉండి మా యొక్క కుటుంబాన్ని బాధల్లో ఉండి ఓదార్చడానికి వచ్చినాకంటే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మేము ఇట్లాంటి కార్యక్రమము చేసినందుకు మేము చాలా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదే మొత్తంగా అందరూ కూడా ఆమె వచ్చి వెళ్ళడంతో మనోస్థైర్యం పెంచుకోవడంతో పాటు జరుగుతున్న పరిణామాల పట్ల కూడా ఆమెకి వివరించి ఆమెకు సంబంధించి భరోసాని వీళ్ళు కూడా ఆమెకి ఇవ్వడం కూడా జరిగింది. పోర్ట్ స్టూడియో.